సీఎం జగన్ నిత్యవసర ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని ఎమ్మెల్యే బాల వీరాజనే స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా గోగినేరువాలి పాలన నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రగల్భాలు పలికారన్నారు. అధికారంలోకి రాగానే ప్రజలపై పెనుభారం మోపుతూ ఇబ్బందులు గురి చేస్తారని మండిపడ్డారు. బాధుడే బాధుడు వేరే బాధుడు అని చెప్పేసి మనల్ని ఎడాపెడా బాధిస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి? అగ్గిపెట్టి దగ్గర నుంచి ఆర్టీసీ ఛార్జీలు, ఆటో ఛార్జీలు, అగ్గిపెట్టి రూపాయి ఉందని దాన్ని తాటగుపల్ ఇదే కార్యక్రమం వస్తాయని చెప్పి అనాథ కాలేయంలో చుట్టగొరు కాల్చుకుందాం పొట్టులోకి పోతే అగ్గిపెట్టి రూపాయి కాదయ్యా 2 రూపాయలు ఎదిగిందన్నాడు. ఆయన చెప్పిందాక అగ్గిపెట్టి రేటు అంత ఏందో నాకు తెలియదు. గ్యాస్ ఆ రోజున గ్యాస్ ఈరోజు 1900 రూపాయలు అయింది. ఆటో ఛార్జీ మనం 32 దాకా వెళ్తుంది ముందు 10 రూపాయలు, ఇప్పుడెంత? ఎంత పెద్దమ్మా? 15 రూపాయలా? ఆ రోజు 10 రూపాయలు 15 రూపాయలండి. బస్ ఛార్జీ ఆ రోజు 5 రూపాయలు, ఈరోజు శనివారం వస్తుంది బస్సు 10 రూపాయలు. అంటే రెట్టింపు పెరిగిపోయినాయి.